మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 2024 వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత మనం ఇటు ఉగాదికి సంపూర్ణమైనటువంటి రాశిఫలాలు తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే 4వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. 4వ స్థానం అంటే ఏమిటి? అర్థాష్టమ శని ప్రభావం. అంటే అర్థాష్టమంలో అర్థాష్టమ శని ప్రభావం ఇంకా వృశ్చిక రాశి వారి మీద ఉన్నది, ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. అలానే వృశ్చిక రాశికి పంచమ స్థానంలో రాహువు యొక్క ప్రభావము, 11వ స్థానం లాభస్థానంలో కేతువు యొక్క ప్రభావము, ఈ 2024 మొత్తము కూడా రాహుకేతువులు అదే స్థానాల్లో ఉంటారు. తర్వాత ప్రధాన గ్రహమైనటువంటి గురుగ్రహాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మనకు ఎక్కడ ఉంటాడంటే మీ రాశికి 6వ స్థానం అంటే మేషరాశిలో ఉంటాడు. మే 1వ తేదీ నుంచి మనకు మీ రాశికి 7వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి గురుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైనది ఏంటంటే అర్థాష్టమ శని యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. అంటే జనరల్గా ఆదాయ వ్యయాలు కనుక అయితే మనము ఉగాదికి చెప్పుకుంటాం. సో రాబోయేటటువంటి సంవత్సరంలో వీరికి ఆదాయాన్ని వ్యయాన్ని కనుక పరిశీలిస్తే 2 ఆదాయం 8 వ్యయంగా ఉంటుంది వీరికి. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ ఓవరాల్గా కనుక మనం పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి స్థితి వీరికి కనిపిస్తున్నది జనవరి నుంచి. ప్రధానమైనటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే ఈ అర్థాష్టమ స్థానం అంటే అర్థాష్టమ శని ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తున్నప్పటికీ దీని వలన పోరాట పటిమ పెరుగుతుంది. ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి తపన తాపత్రయం ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు ఈ 4వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కెరీర్ వైజ్గా డెవలప్మెంట్స్ అనేటటువంటివి అనుకున్నటువంటి విధంగా వీరికి ముందుకు పోతూ ఉంటాయి. అంటే ఈ అర్థాష్టమశని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మామూలుగా అయితే అందరితో పాటు అందరికీ ఒక రోజులో అయ్యే పని మీకు ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. అంటే పని అయితే అవుతుంది కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అంటే అధికంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అధికంగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంటాయి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే పంచమ స్థానం సంతానానికి సంబంధించినటువంటి స్థానం, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆటంకాలు ప్రతికూలతలు కలుగుతాయి. కానీ పంచమ స్థానంలో రాహువు యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే విదేశీ యోగానికి అవకాశం ఇస్తుంది, దూర ప్రయాణాలకు అవకాశం ఇస్తుంది, అనేక రకాలైనటువంటి యోగాలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే దూర ప్రయాణాలు, ఎవరైతే ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారో, ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో, అంటే స్థానచలనం అనేటటువంటిది మనకు రాహువు యొక్క కారణంగా మీకు కలిసి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో అంటే మనకు 1వ తేదీ వరకు, ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు మీకు 6వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 7th హౌస్కి వస్తాడు. 7th హౌస్ అంటే ఏమిటి? మనకు 7వ స్థానం అంటే కుటుంబ స్థానము, వ్యాపార స్థానము. ఆ గురుడి యొక్క వీక్షణం కూడా ఎలా ఉంటుందంటే గురుడికి 3 రకాలైనటువంటి దృష్టిలు ఉంటాయి. ఈ గురుడి యొక్క దృష్టి కూడా మీ రాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానము, లాభస్థానములో ఉన్నటువంటి కేతువు మీద ఉంది. అంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం కేతువు మీద ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతాయి, ఆర్థికంగా లాభాన్ని పొందుతూ ఉంటారు. అంటే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా విస్తృతమైనటువంటి లాభాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే కేతువు మోక్షకారకుడు కాబట్టి మోక్షకారక గ్రహమైనటువంటి కేతువు మీద గురు వీక్షణం ఉన్నటువంటి కారణం చేత కేతువు వారసత్వపు ఆస్తికి, పితృదేవతలకు అంటే తాతకి, తండ్రికి, ముత్తాతకు వారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారక గ్రహం. అటువంటి కేతువు మీద ఈ గురు వీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీ చేతికి అందుతూ ఉంటాయి, అంటే మీ దగ్గరకు వస్తాయి.
దాంతో పాటు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయని చెప్పవచ్చు. మరొకటి ఏమిటంటే ఇక్కడ 11వ స్థానం మీద గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు ఆర్థిక లాభాలు సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో ఉన్నారో లేదా ఇంకా డెవలప్మెంట్ చేయాలనేటటువంటి కోరిక ఆశ పెరుగుతూ ఉంటుంది. దాని కారణం చేత ఇంకా 2-3 రకాలైనటువంటి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవటం కానీ లేదా ఇంకా అడిషనల్ గా బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించడం కానీ తద్వారా ఇవన్నీ కూడా చేస్తారు. ఇవి చేయటం వల్ల అదనపు ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉండేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత భార్య వైపు నుంచి కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము ధనలబ్ధి అనేటటువంటిది కూడా చేకూరుతుంది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే సప్తమ స్థానంలో గురుడు కనుక ఉంటే గురుడు యొక్క వీక్షణం అనేటటువంటిది డైరెక్ట్ గా మీ వృశ్చిక రాశి మీదనే ఉంటుంది. ఎప్పుడైతే వృశ్చిక రాశి మీద గురు వీక్షణం ఉందో అంటే మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి గురుడు, ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశి మీద ఆ వీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే బ్రహ్మాండమైనటువంటి గురు బలం పెరుగుతుంది. అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఉంటాయి. మనకు అర్థాశ్రమశని యొక్క ప్రభావం కారణం చేత ఆటంకాలు ఉంటాయని చెప్పుకున్నాము. అయినప్పటికీ కూడా దాంట్లో ఆటంకాలు కలిగినప్పటికీ సక్సెస్ రేట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. మరొక ఇంకొకటి ఏంటి అయితే ఏప్రిల్ 31 తేదీ వరకు మాత్రము స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ప్రతికూలతలు కలుగుతూనే ఉంటాయి. అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా మారుతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ మీ రాశికి చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. ఈ శని వీక్షణం వచ్చేటప్పటికీ మీ రాశికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీద ఉంది. శని వీక్షణం గురుడు మీద ఉండటం అనేటటువంటిది యోగ కారకం కాదు. ఎప్పుడైతే శని మనకు జూన్ 1 నుంచి శని రెట్రోగ్రేడ్ వక్రంలోకి వెళ్తాడు, అంటే అర్థాశ్రమంలో శని ప్రభావం ఉంటుంది, శని వక్రంలోకి వెళ్ళినప్పుడు ఆ వక్ర గమనం యొక్క కారణం చేత వృశ్చిక రాశి వారు డబుల్ బెనిఫిట్స్ అనేటటువంటివి కూడా పొందుతారు. మనం ఈ సంవత్సరం కనుక పరిశీలించినట్లయితే మనకు చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ లేవు అసలు ఈ సంవత్సరం. కానీ గురుమౌఢ్యమే కానీ శుక్రమౌఢ్యమే కానీ వీటి యొక్క ప్రభావం కూడా ఇక్కడ వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజరాహు గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ఈ కుజరాహు గ్రహాల యొక్క కలయికను అరిష్ట యోగం అంటారు. ఎందుకంటే కుజుడు మరియు రాహువు రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసినప్పుడు మీ యొక్క పేరు ప్రతిష్టలు మసకబారే అవకాశం ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం వలన కావచ్చు, లేదా ఉద్యోగపరంగా అదనపు భారాన్ని తీసుకోవడం వలన కావచ్చు, లేదా వ్యాపార పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వలన కావచ్చు. మొత్తం మీద కనుక తీసుకుంటే ఈ మనకి ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు కుజరాహు గ్రహాల యొక్క కలయికతోటి అదనపు అంటే అది అరిష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది. అక్కడ పేరు ప్రతిష్టలు మసకబారకుండా చూసుకోవాలి, సంతానపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థికపరమైనటువంటి విషయాలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా లీగల్ అంటే మీరు ఏదైనా స్థిరాస్తులను డెవలప్ చేస్తున్నప్పుడు స్థిరాస్తులు కొంటున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి లీగల్గా డాక్యుమెంట్స్ అనేటటువంటి పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు అనేటటువంటి బలంగా వస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి అంటే మనము 2024 ఓవరాల్గా ఎలా ఉంటుందనేది క్లుప్తంగా తెలుసుకున్నాము. సప్తమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం వచ్చినప్పుడు గురుబలం పెరుగుతుంది, కాబట్టి వివాహ యోగానికి అత్యంత అనుకూలంగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.